हेलो स्टूडेंट्स, मनम इंतकु मुंदु नेर्चुकुन्न गणितांशाल गुरिंचि कोन्नि प्रश्नलु वेसुकुंदाम। केवलं संख्यलनु मात्रमे अड्डु वरसलगानु निलुवु वरसलनोनु अमर्चिन आ अमरिकनु मात्रिक अनि पिलुस्तां कदा। मरि आ मात्रिक निर्वचनानि इला चेप्तां। चतुरस्राकारं लेदा दीर्घ चतुरस्राकारंलो मूलकालनु अमर्चगा वच्चिन अमरिकनु मात्रिक अंटां। समाचार मात्रिक अनि देन्नि अंटामो मीकु तेलुसु कदा। नित्य जीवितंलोनि कोन्नि विषयालनु निल्व चेसि उंचे मात्रिकनु समाचार मात्रिक अंटां। मात्रिकलोनि संख्यलनु एमनि पिलुस्तामो गुर्तुकु तेच्चुकोंडि। अदेनंडि मात्रिकलोनि संख्यलनु मूलकालु अंटां। मात्रिकलनु साधारणंगा समाचार मात्रिक, मार्ग मात्रिक, इंका संघटन मात्रिकलनी मूड़ रकालगा चेपुता। इरोजु मनं मार्ग मात्रिकन गुरिंची नेर्चुकुंदां। ओक किराणा शापलो धरल जाबिता ई विधंगा उंदी, गमनिंचंडी। तेयाकु अर किलो, ओक किलो मरियु ऐदु केजील पैकेट्ल धरलु, रेंडु रकाल तेयाकु धरलु इव्वबड्डायि। अर किलो पैकेट्लु ए रकम 20 रूपायलु, बी रकम 25 रूपायलु, किलो पैकेट्लु ए रकम 38 रूपायलु, बी रकम 45 रूपायलु, अलागे 5 किलोल पैकेट्लु ए रकम 180 रूपायलु, बी रकम 200 रूपायलु इव्वबड्डायि। अयिते ई समाचारान्नि मात्रिक रूपंलो एला रास्तारु? ఇందులో రెండు అడ్డు వరుసలలోను మూడు నిలువు వరుసలలోను సంఖ్యలు రాయబడ్డాయి। మనకు కావాల్సిన మాత్రికయందు రెండు అడ్డు వరుసలు మూడు నిలువు వరుసలు ఉండాలి। కాబట్టి బ్రాసెస్ లో మొదటి అడ్డు వరుసనందు 20 38 ఇంకా 180 లను రాద్దాం। తర్వాత అడ్డు వరుసలో 25 45 ఇంకా 200 లను రాద్దాం। इदे मनकु कावल्सिन समाचार मात्रिक अवुतुंदी। इकपोते मात्रिकललो रेंडो रकम मार्ग मात्रिकनु गूर्ची ई रोजु नेर्चुकुंदां। ई पटान्नि गमनिंचंडी, दींट्लो मूडु बिंदुवुलु गुर्तिंचबड्डायि। आ मूडु बिंदुवुलु ए डी सी अनु मूडु पट्टणालनु सूचिस्तुन्नायि। इंका आ मूडु पट्टणालनु कलिपे मार्गालनु चापाल चेत कलपबड्डायि। ఒక నగరం నుండి మరొక నగరానికి నేరుగా పోయే మార్గం ఉంది। ఇంకా ఒక నగరం నుండి వేరొక నగరానికి వెళ్ళడానికి మధ్య దారిలో ఇతర నగరాల గుండా వెళ్ళడానికి మార్గం ఉంది। దీన్ని గమనించండి। ఇక్కడ ఏ నగరం నుండి బి నగరానికి వెళ్ళడానికి ఒకే ఒక మార్గం నేరుగా ఉంది, కానీ బి నగరం నుండి సి నగరానికి వెళ్ళడానికి రెండు మార్గాలు ఉన్నాయి। ఈ చిత్రాలను గమనించండి। ఆయా ప్రదేశాలను బిందువులచే చూపబడ్డాయి। ఆ ప్రదేశాలకు వెళ్ళే మార్గాలను చాపాల చేత చూపబడ్డాయి। ఇలా ఒక తలంపై ఉన్న బిందువులను కలిపే చాపాల వ్యవస్థను వల రూపం అంటాం। వల రూపాన్ని నెట్వర్క్ అని కూడా అంటాం। नेटवर्क वल रूपान्नि मार्ग रूपंलो रायालंटे मोदट मनं मार्ग पट्टिकनु तयारु चेसुकोवाली। मरि मार्ग पट्टिकनु एला तयारु चेसुकोवालो इप्पुडु चूद्दां। एबीसी अने मूडु नगरालकु वेल्ले मार्गालनु ओक टेबुल्लो राद्दां। मनं मूडु नगराल मार्गालकु संबंधिंचिन टेबुल नि तयारु चेयालि कदा, अंदुकनि 4x4 टेबुल नि राद्दां। ई टेबुल नंदु 4 अड्डु वरुसलु इंका 4 निलुवु वरुसलु उंटायि। इप्पुडु మొదటి అడ్డు వరుసలో మొదటి కాలంను వదిలి తరువాత కాలంలో వరుసగా A B C, ఇంకా మొదటి కాలంలో మొదటి అడ్డు వరుసను వదిలి A B C అను పేర్లను మొదటి నిలువు వరుసలో రాద్దాం। గమనించండి,
ఏ డి అను రెండు నగరాలకు నేరుగా ఒకే మార్గం ఉంటే ఒకటిచే సూచించాలి లేదా ఏ రెండు నగరాలకు వెళ్ళడానికి రెండు మార్గాలు ఉంటే రెండుచే సూచించాలి అంతే కాదు ఏ నగరం నుండి ఏ నగరానికి వెళ్ళే మార్గాన్ని సున్నాచే సూచించాలి ఇప్పుడు ఈ టేబుల్ యందు ఏ నగరం నుండి ఏ నగరానికి గల మార్గాన్ని సున్నాచే సూచిద్దాం అలాగే ఏ నుండి బి నగరానికి వెళ్ళే మార్గం ఒకటి కాబట్టి రెండవ అడ్డు వరుసలో బి కాలం క్రింద ఒకటిని రాద్దాం తరువాత ఏ నుండి సి నగరానికి వెళ్ళడానికి నేరుగా మార్గం లేదు కాబట్టి ఈ మార్గాన్ని సున్నాచే సూచిద్దాం ఇకపోతే ఇప్పుడు మూడవ అడ్డు వరుసలలో కల బి నగరానికి ఉండు మార్గాలను రాద్దాం బి నుండి ఏకు వెళ్ళడానికి ఒక మార్గం ఉంది కావున మూడవ అడ్డు వరుసలో ఏ కాలం క్రింద ఒకటిచే సూచిద్దాం తరువాత బి నుండి బి నగరానికి నేరుగా మార్గం లేదు కాబట్టి సున్నాచే సూచిద్దాం అట్లాగే బి నుండి సికి వెళ్ళడానికి రెండు మార్గాలు ఉన్నాయి కాబట్టి రెండుచే సూచిద్దాం తరువాత చివరి అడ్డు వరుసను నింపుదాం సి నుండి ఏ నగరానికి నేరుగా వెళ్ళడానికి మార్గం లేదు కాబట్టి ఏ కాలం క్రింద సి ప్రక్కన సున్నాచే సూచిద్దాం తరువాత సి నుండి బి కి నేరుగా వెళ్ళడానికి రెండు మార్గాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రెండును రాద్దాం సి నుండి సి కి వెళ్ళడానికి మార్గం లేదు కాబట్టి ఈ మార్గాన్ని సున్నాచే సూచిద్దాం ఇదే మనకు కావాల్సిన మార్గాల పట్టిక ఇప్పుడు ఈ మూడు నగరాలను కలుపు మార్గాలను మాత్రిక రూపంలో ఎలా రాయాలో చూద్దాం మాత్రిక రూపంలో రాసేప్పుడు నగరాల పేర్లు రాయకూడదు కదా అందువలన మనం రాసే మాత్రిక యందు మూడు అడ్డు వరుసలు మూడు నిలువు వరుసలు ఉంటాయి మాత్రికలోని మూలకాలను రాయడానికి ముందు బ్రాసెస్ ప్రారంభించాలి ఈ బ్రాసెస్ లో మొదటి అడ్డు వరుసలోనున్న మూలకాలకు సున్నా ఒకటి సున్నాలను రాద్దాం తర్వాత రెండవ అడ్డు వరుసలోనున్న మూలకాలు వరుసగా ఒకటి సున్నా రెండులను రాద్దాం ఇకపోతే ఇప్పుడు మూడవ అడ్డు వరుసలోనున్న మూలకాలను రాయాలి కదా మూడవ అడ్డు వరుసలోని మూలకాలు సున్నా రెండు సున్నాలను రాద్దాం ఇదే మనకు కావలసిన మార్గ మాత్రిక అవుతుంది మీరు ఇంతవరకు వల రూపంలోనున్న సమాచారాన్ని మాత్రిక రూపంలో ఎలా రాయాలో తెలుసుకున్నారు కదా ఇప్పుడు మనం నేర్చుకున్న అంశాల నుంచి కొన్నింటిని గుర్తుకు తెచ్చుకుందాం ఈ వల రూపాన్ని గమనించండి ఏ బి అను రెండు నగరాలకు నేరుగా ఒకే మార్గం ఉంటే ఒకటిచే సూచించాలి లేదా ఏ రెండు నగరాలకు వెళ్ళడానికి రెండు మార్గాలుంటే రెండుచే సూచించాలి ఏ నుండి ఏకు కలిపే మార్గం నేరుగా లేదు కాబట్టి ఆ మార్గాన్ని సున్నాచే సూచించాలి అలాగే బి నుండి బి నగరానికి వెళ్లే మార్గాల సంఖ్యను కూడా సున్నాచే సూచించి సి నుండి సికి వెళ్ళడానికి మార్గం లేదు కాబట్టి ఈ మార్గాన్ని సున్నాచే సూచిద్దాం ఓకే స్టూడెంట్స్ ఇంతవరకు మనం మార్గ మాత్రికను గురించి తెలుసుకున్నాం మరొక రోజు మరొక అంశం గురించి తెలుసుకుందాం